ఆఫ్రికా ఖండం టీచర్. ప్రపంచంలోని ఖండాలన్నిటిలో ఆసియా తర్వాత రెండవ పెద్ద ఖండం ఏది? ఆఫ్రికా ఖండం టీచర్. భారతదేశానికి పశ్చిమంగా ఏ ఖండం ఉంది? ఆఫ్రికా ఖండం టీచర్. ప్రపంచంలో పెద్ద ఎడారి ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉంది టీచర్. అయితే ఈరోజు మనం ఆఫ్రికా ఖండం గురించి నైసర్గిక స్వరూపం, శీతోష్ణ స్థితి, వ్యవసాయం, జంతుజాలం గురించి మరింత వివరంగా చెప్పుకుందాం. మరి మీరందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారా? Yes, teacher. ప్రపంచంలోని ఖండాలన్నిటిలో ఆసియా తర్వాత రెండవ పెద్ద ఖండం ఆఫ్రికా. ఆఫ్రికా ఖండం ఎక్కువ భాగం ఉత్తరార్ధ గోళంలో విస్తరించి ఉంది. ఇది ప్రపంచ భూభాగంలో 1/5 వంతు ఆక్రమించి ఉంది. ఇందులో సుమారు 54 దేశాలున్నాయి. విస్తీర్ణ పరంగా చూసినట్లయితే 30.33 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. దీని పైభాగం వెడల్పుగా విశాలంగా ఉంది, కిందికి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. దాదాపుగా త్రిభుజాకారంలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఆఫ్రికాకు తీరైన ఆకారం ఉంది, అంటే ఈ ఖండపు తీరరేఖ ఎక్కువ చిలుకలు లేకుండా ఉంది. దట్టమైన అడవులు, అతి పొడవైన వెడల్పైన నదులు, పెద్ద సరస్సులు, విశాలమైన పచ్చిక బయళ్ళు వేల మైళ్ళ వ్యాపించి ఉన్నాయి. మన దేశంలో లేని చాలా రకాల జంతువులు ఈ ఖండంలో ఉన్నాయి. ఆఫ్రికాను మానవ సంతతికి పుట్టినిల్లు అని చెప్పవచ్చు. అంటే మానవ సంతతి ఈ ఖండంలోనే మొదట ఆవిర్భవించింది, తరువాత ఇక్కడి నుంచి ఇతర ఖండాల వైపు వ్యాపించింది. ఇప్పుడు మనం ఆఫ్రికా ఉనికిని గురించి తెలుసుకుందాం. ఆఫ్రికా 37 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 35 డిగ్రీల దక్షిణ అక్షాంశముల వరకు, 24 డిగ్రీల పశ్చిమ రేఖాంశము నుండి 58 డిగ్రీల తూర్పు రేఖాంశముల వరకు విస్తరించి ఉంది. ప్రధాన అక్షాంశ రేఖలు భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖలు ఈ ఖండము గుండా పోవచ్చున్నవి. ఆఫ్రికాకు తూర్పున ఎర్ర సముద్రం, ఎడెన్ సింధు సేక, హిందూ మహాసముద్రం ఉన్నాయి. ఇవి ఆఫ్రికాను ఆసియా నుండి వేరు చేస్తున్నాయి. అలాగే పశ్చిమంగా అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరంగా మధ్యధరా సముద్రం మరియు దక్షిణ దిశలో దక్షిణ మహాసముద్రం ఎల్లలుగా ఉన్నాయి. ఇక్కడ దక్షిణ మహాసముద్రము అంటే అట్లాంటిక్ మహాసముద్రము దక్షిణ భాగము, హిందూ మహాసముద్రము దక్షిణ భాగము, అంటార్కిటికా మహాసముద్రమును కలిపి దక్షిణ మహాసముద్రము అంటారు. ఇక ఉత్తర సముద్రం అంటే ఆర్కిటిక్ మహాసముద్రము, గ్రీన్లాండ్ ఉత్తర భాగము, ఉత్తర అమెరికా ఉత్తర భాగంలో ఉన్న సముద్ర భాగం, రష్యా, ఐరోపాల పైభాగంలో ఉన్న సముద్ర భాగాన్ని ఉత్తర సముద్రం అంటారు. ఆఫ్రికాలో ఉన్న సహారా ఎడారి ప్రపంచంలోని ఇసుక ఎడారిలోకెల్లా అతి విశాలమైనది. అలాగే ఆఫ్రికా దక్షిణ భాగంలో ఉన్న కలహారి ఎడారి కూడా ముఖ్యమైనది. అందువలన ఐరోపా అన్వేషకులకు ఆఫ్రికా ఖండం గురించి చాలా కాలం వరకు తెలియదు. అదేవిధంగా ఆఫ్రికా ఖండపు తీరపు అంచు చాలా ఎత్తుగా ఉండటం వలన సముద్రాల ద్వారా ఆఫ్రికాను చేరుకోవడం కష్టం. ఒకవేళ చేరుకున్నా దట్టమైన అడవులు ఉండటం వలన, విషపూరిత కీటకాల వలన మరియు ఎత్తైన జలపాతాల వలన ప్రయాణం చేయడం కష్టం. అందువలన ఐరోపా వాసులకు 19వ శతాబ్దం చివరి వరకు ఆఫ్రికా ఖండం గురించి పూర్తిగా తెలియకపోవడం వలన ఈ ఖండాన్ని చీకటి ఖండం అని పిలిచేవారు. ఇక ఆఫ్రికా యొక్క భౌతిక స్వరూపం గురించి తెలుసుకుందాం. ఆఫ్రికా ఖండాన్ని 4 ప్రధాన భౌతిక స్వరూపాలుగా విభజించవచ్చును. అవి పర్వతాలు, పీఠభూములు, తీర మైదానాలు మరియు ఎడారులు. ఆఫ్రికాలోని ఖండ పర్వతాలలో అట్లాస్ పర్వతాలు, రువెంజేరి పర్వతాలు, కెన్యా పర్వతాలు, కిలిమంజారో పర్వతాలు, డ్రాకెన్స్బర్గ్ మొదలైన శిఖరాలున్నాయి. పీఠభూములు. ఆఫ్రికా ఖండం ఎక్కువ భాగం ఎత్తైన విశాలమైన పీఠభూమితో ఆక్రమించబడి ఉంది. ఈ పీఠభూములు ఎత్తైన అంచులతో సముద్ర మట్టం కంటే సుమారు 300 నుంచి 2000 మీటర్ల ఎత్తులో ఉంది. ఎత్తు తక్కువగా ఉన్న పీఠభూమి వాయువ్య భాగంలో ఉంది. ఇందు
సహారా ఎడారి మరియు సుడాన్ గడ్డి భూములు ఉన్నాయి. ఈ పీఠభూమి ఉత్తరం నుండి దక్షిణానికి ఆగ్నేయములలో రెండు పగులు లోయలతో ఖండించబడి ఉంది. ఈ పీఠభూమి పైన అనేక పర్వత శ్రేణులు ఉన్నాయి. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం టాంజానియాలోని కిలిమంజారో పర్వతం. ఎత్తైన పీఠభూములలో చాలా పొడవైన ఇరుకైన లోయలున్నాయి. ఈ లోయలలో విశాలమైన సరస్సులు అనేకం ఉన్నాయి. తీర మైదానాలు. పీఠభూమి అంచులలో సన్నని ఇరుకైన తీర మైదానాలు ఉన్నాయి. ఈ ఖండంలోని పెద్ద నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలలో ఈ మైదానాలు వెడల్పుగా ఉన్నాయి. తూర్పు తీరంలోని మొజాంబిక్, ఉత్తర తీరంలోని ఈజిప్ట్, లిబియా, పశ్చిమ ఆఫ్రికాలోని గినియా సింధుశేఖ అంచులలో కూడా ఈ మైదానాలు కొంచెం వెడల్పుగా ఉన్నాయి. ఎడారులు. ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి ప్రపంచంలోని అతి పెద్ద ఉష్ణమండల ఎడారి. ఇది విశాలమైన ప్రాంతంగా ఏర్పడి ఆఫ్రికా ఖండపు తూర్పు నుండి పశ్చిమ తీరం వరకు విస్తరించింది. సహారా ఎడారి మారిటానియా, మాలి, నైజర్, చాడ్, సుడాన్, మొరాకో, ట్యూనిషియా, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, ఇథియోపియా మరియు సోమాలియా దేశాలను విస్తరించి ఉంది. ఆఫ్రికా ఖండపు నైరుతి ప్రాంతంలో నమీబియా, బొట్సానా, అంగోలా, దక్షిణాఫ్రికా దేశాలలో కలహారా ఎడారి విస్తరించి ఉంది. ఆఫ్రికాలోని నదుల గురించి చూసినట్లయితే ఆఫ్రికాలో పొడవైన నదులున్నాయి. ఆ నదులపై జలపాతాలు, అంచులలో సరస్సులు ఉన్నాయి. ఆఫ్రికాలో నైలు నది, నైగర్ నది, కాంగో నది, జాంబేజీ నది, లింపోపో నది, ఆరెంజీ నదులు ముఖ్యమైన నదులు. సహారా ఎడారి గుండా ప్రవహించే నైలు నది నీటితో పంట పొలాలను సాగు చేస్తున్నారు. ఈజిప్ట్లో 100 కిలోమీటర్ల దూరం నౌకాయానానికి అనుకూలంగా ఉంది. అందువలన ఈజిప్ట్ను నైలు నది వరప్రసాదం అని పిలుస్తారు. ఈజిప్ట్లోని అధిక జనాభాకు సరిపడే పంటలు పండించడానికి కావలసిన నీరు నైలు నది నుండి లభించకపోయినట్లయితే ఈజిప్ట్ పూర్తిగా ఎడారిగా మారి ఉండేది. నైలు నది నాగరికత అభివృద్ధి చెందడానికి తోడ్పడింది. ఈజిప్ట్ నాగరికత ఎంతో ప్రాచీనమైనది. జాంబేజీ నది. ఆఫ్రికా ఖండంలో మరో ముఖ్యమైన నది జాంబేజీ నది. సుమారు 2100 కిలోమీటర్ల పొడవు గల ఈ నది తూర్పు ఆఫ్రికా పీఠభూమి దక్షిణ భాగం నుండి హిందూ మహాసముద్రం వరకు ప్రవహిస్తుంది. ఈ నదిపై పర్యాటకులను ఆకర్షించే మరొక ప్రదేశం జాంబేజీ నదిపైనున్న విక్టోరియా జలపాతం. ఇది సుమారు 1.7 కిలోమీటర్ల వెడల్పుతో 125 మీటర్ల ఎత్తు నుండి జాలువారుతున్నది. జలపాత సౌందర్యం, ఆ నీటి సవ్వడి, అక్కడ దర్శనమిచ్చే ఇంద్రధనస్సు అసంఖ్యాకంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నది. విక్టోరియా జలపాతం అందచందాలను చూడాలంటే మార్చి నుండి మే నెలల మధ్యకాలంలోనే చూడాలి. అప్పుడు అక్కడ వర్షాకాలం. ఆ సమయంలో జలపాత సౌందర్యం సంపూర్ణంగా దర్శనమిస్తుంది. ఇక ఆఫ్రికాలోని సరస్సుల గురించి చెప్పుకుందాం. ఆఫ్రికా ఖండంలో గామీ సరస్సు, చాడ్ సరస్సు, విక్టోరియా సరస్సు, న్యాసా సరస్సు మొదలైన సరస్సులు ఉన్నాయి. వాటిలో చాడ్, గామి ఉప్పునీటి సరస్సులు. ఆఫ్రికాలోని సరస్సులన్నిటికంటే విక్టోరియా సరస్సు పెద్దది. ఇది ప్రపంచంలోని పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సులలో ఒకటి. నైలు నది ఈ సరస్సు నుంచి పుడుతుంది. ఇప్పుడు మనం ఆఫ్రికా యొక్క శీతోష్ణ స్థితి గురించి తెలుసుకుందాం. ఆఫ్రికా ఖండము 8000 కిలోమీటర్ల ఉత్తర దక్షిణాలుగాను 7400 కిలోమీటర్ల తూర్పు పడమరగా విస్తరించి ఉంది. అదేవిధంగా దీని తీరరేఖ పొడవు 30000 కిలోమీటర్ల వరకు ఉంది. ఆఫ్రికా ఖండం గుండా భూమధ్యరేఖ, కర్కటరేఖ మరియు మకరరేఖలు పోవచ్చున్నందున ఈ ఖండపు శీతోష్ణ స్థితిలో వైవిధ్యాలు కలవు. కర్కటరేఖ, మకరరేఖ మధ్య ఉన్న ప్రాంతంలో శీతోష్ణ స్థితి వేడిగా ఉంటుంది. ప్రపంచంలోని ఇది అతి ఉష్ణమండల ప్రాంతం. ఇక్కడ చలి ఉండదు. ఈ ప్రాంతాన్ని
ఆయన రేఖా మండలం అంటారు. ఆయన రేఖలకు దక్షిణం ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలలో వేసవికాలం శీతాకాలం ఉంటుంది. వీటిని సమశీతోష్ణ ప్రాంతాలు అంటారు. ఈ కండపు సరాసరి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్లు. ప్రధానంగా ఆఫ్రికా ఉష్ణమండల శీతోష్ణ స్థితిని కలిగి ఉంది. ఇది విశాలమైన ఖండం. ఆఫ్రికా ఖండ మధ్య భాగంలో భూమధ్య రేఖ ప్రాంత శీతోష్ణ స్థితి గల ప్రాంతాలలో విశాల పత్రాలు గల సతత హరితారణ్యాలలో గట్టి కలపనిచ్చే వృక్ష జాతులు ఉన్నాయి. ఈ అడవులలో ఎబోని, మహాగని, రోజ్వుడ్ మరియు రబ్బరు ముఖ్యమైన వృక్ష జాతులు. ఈ వృక్షాలు అత్యంత పొడవుతో దట్టంగా ఉండి సూర్యకాంతిని భూమి ఉపరితలం చేరకుండా ఉంటాయి. ఈ ప్రాంతంలో అనేక రకాల జంతువులు ఉండటం గమనిస్తాం. భూమధ్య రేఖా ప్రాంతం అడవులలో గెరిల్లా, చింపాంజీ, కోతులు వంటి సాధారణంగా ఒక చెట్టు నుంచి మరో చెట్టు మీదకి దూకే జంతువులు ఉంటాయి. హిప్పోపొటామస్లు, పాములు, అనకొండ మరియు రకరకాల కీటకాలు ఉంటాయి. ఇక పరిమిత వర్షపాతం ఉన్న ప్రాంతాల గురించి చూద్దాం. పరిమిత వర్షపాత ప్రాంతాలు అత్యధికంగా వర్షపాతం నమోదు అయ్యే ప్రాంతాలకు ఇరువైపులా ఆనుకొని ఉన్నాయి. వర్షపాతం మితంగా ఉండే ప్రాంతాలలో వర్షం వేసవి కాలంలోనే పడుతుంది. కానీ భూమధ్య రేఖా ప్రాంతంలో సంవత్సరం పొడవునా వర్షం పడుతుంది. మన దేశంలో లాగే ఆఫ్రికాలో మధ్యస్థంగా వర్షం పడే ప్రాంతాలలో పొడి తేమ వాతావరణం ఉంది. ఈ ప్రాంతాలలో ఈ రకమైన వర్షపాతం వల్ల అతి పొడవైన గడ్డి పెరుగుతుంది. ఈ గడ్డి ఎంత పొడవు దట్టంగా ఉంటుందంటే ఏనుగు కూడా కనిపించినంత ఎత్తులో ఈ గడ్డి ఉంటుంది. వీటినే సవన్నా గడ్డి భూములు అంటాము. ఎన్నో రకాల క్రూర జంతువులు ఈ ప్రాంతంలో ఉంటాయి. ఈ ప్రాంతంలో గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల అనేక శాకాహార జంతువులు అంటే జీబ్రాలు, ఎంటిలోపులు, ఖడ్గమృగాలు, ఏనుగులు, జింకలు, జిరాఫీలు, రకరకాల కోతులు మరియు పాములు ఉన్నాయి. ఈ శాకాహార జంతువులను తినడానికి అనేక క్రూరమృగాలు, మాంసాహార జంతువులు ఈ ప్రాంతంలో నివసిస్తాయి. చిరుతపులి, పెద్దపులి, తోడేలు, హైనాలు, సింహాలు వంటి అనేక క్రూరమృగాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో గడ్డి భూముల గురించి, శాకాహార జంతువుల గురించి, క్రూరమృగాల గురించి ఒక ఆసక్తికరమైన వీడియో క్లిప్ చూద్దాం. వర్షపాతం అతి తక్కువగా ఉన్న లేదా చాలా సంవత్సరాల నుంచి వర్షపాతం లేకుండా ఉన్న ప్రాంతం అంతా పొడిగా ఉన్న శుష్క ప్రాంతం. ఆఫ్రికాలోని ఉత్తర భూభాగంలోని సగభాగం శుష్క ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సహారా ఎడారిగా పిలుస్తాం. ఈ ఎడారి ప్రాంతంలో కొన్ని చోట్ల ముళ్ళ పొదలు, చిన్న చిన్న గడ్డి మొక్కలు పెరుగుతాయి. మిగిలిన ప్రాంతం పూర్తిగా ఇసుక దిబ్బలతో, కొండలు, పర్వతాలు, రాళ్ళు, గులకరాళ్ళతో నిండి ఉంది. దక్షిణ భాగంలో ఉష్ణమండల ప్రాంతం ఉంది. దీన్ని కలహార ఎడారిగా పిలుస్తాము. నీరు లభించే ఒయాసిస్ల వద్ద మాత్రము
ఖర్జూరము ఇతర చెట్లు పెరుగుతాయి. ఈ ఎడారులలో రవాణా కొరకు ముఖ్యంగా ఒంటెను ఉపయోగిస్తారు. అందువలన ఒంటెను ఎడారి ఓడ అని పిలుస్తారు. ఆఫ్రికాలో సహారా ఎడారి ఉంది కదా, మరి మన దేశంలో కూడా ఒక ఎడారి ఉంది. దాని పేరేంటి? ధార్ ఎడారి టీచర్. ఆఫ్రికాలోని సహజ వృక్ష సంపదను తెలిపేటువంటి ఈ పటాన్ని గమనించండి. ఈ పటంలో సూచిక ఆధారంగా పెద్ద చెట్లు ఉన్నాయి కదా. ఈ ప్రాంతంలో భూమధ్య రేఖ ప్రాంతపు అడవులు ఉన్నాయి. అంటే ఇవి చాలా ఎత్తుగా దట్టంగా ఉంటాయి. సూచిక పటంలో దూర దూరంగా చెట్లు వంటి ఆకారం ఉన్నాయి కదా. ఇవి విశాల పత్ర వృక్షాలు, గడ్డి భూములు గల ప్రాంతాలు. ఆకుపచ్చ రంగు వేయబడిన ప్రాంతం సవర్ణ భూములు. గోధుమ రంగు వేయబడిన భాగం ఎత్తైన పీఠభూములలో మెత్తటి గడ్డి ఉన్న ప్రాంతం. ముదురు గోధుమ రంగు వేయబడిన భాగం పర్వత శ్రేణులలో గల వృక్ష సంపదను తెలియజేస్తుంది. గోధుమ రంగు వేయబడిన భాగం ఎడారి ప్రాంతపు వృక్ష సంపదను తెలియజేస్తుంది. ఈ పటం వల్ల మనకు ప్రధానంగా తెలిసింది ఏమిటంటే భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం మరియు ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఆ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి. నిన్నటి రోజున ఆఫ్రికా ఖండంలోని సహజ వృక్ష సంపద, జంతుజాలం, వర్షపాతం, శీతోష్ణ స్థితి వంటి అనేక అంశాల ఆధారంగా ఒక మోడల్ తయారు చేసుకురమ్మని చెప్పాను కదా. మరి చేసుకుని వచ్చారా? Yes, teacher. ఆ టీం నుంచి ఎవరైనా వచ్చి ఆ మోడల్ను వివరించండి. ఇది ఆఫ్రికా ఖండపు నమూనా. ఆఫ్రికా ఖండం మధ్య గుండా భూమధ్య రేఖ పోతుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దట్టమైన అడవులు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఒక చెట్టు నుండి మరొక చెట్టు మీదకు దూకే కోతులు, చింపాంజీలు, కీటకాలు, అనకొండ వంటి పాములు కనిపిస్తాయి. శాకాహార జంతువులు లేవు కాబట్టి ఈ ప్రాంతంలో క్రూరమృగాలు పెద్దగా కనిపించవు. భూమధ్య రేఖకు అటు ఇటు పోయే కొద్దీ వర్షపాతం, ఉష్ణోగ్రత క్రమేపీ తగ్గటంతో దట్టమైన అడవులు పలుచబడి వరుసగా చెట్లతో కూడిన గడ్డి భూములు, ఎడారులుగా మార్పు చెందుతాయి. ఈ గడ్డి భూములను సవనాలు అంటారు. ఈ ప్రాంతంలో గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ ఉంటాయి. ఏనుగులు, జీబ్రాలు, జింకలు, జిరాఫీలు, ఏంటీలోపులు, కుందేళ్ళు, హిప్పోపోటమస్లు, ఖడ్గమృగాలు మొదలగు జంతువులు ఉంటాయి. అదేవిధంగా వీటిని వేటాడి తినడానికి ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్ ఉంటాయి. చిరుతపులి, పెద్దపులి, తోడేలు, హైనాలు, సింహాల వంటి అనేక క్రూరమృగాలు ఈ ప్రాంతంలో ఉంటాయి. ఆఫ్రికా ఖండంలో ఉత్తర దక్షిణ భాగంలో ఎడారులు ఉంటాయి. ఈ ఖండపు ఉత్తర భాగంలో సహారా ఎడారి ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి. ఈ ప్రాంతంలో ఒంటెలు రవాణాకు ఉపయోగపడతాయి. ఈ ఎడారి గుండా ప్రపంచంలో పొడవైన నైలు నది ప్రవహిస్తుంది. ఈ టీమ్ ప్రాజెక్ట్ వర్క్ చాలా బాగా చేసుకొచ్చారు. ఈ మోడల్ కూడా చాలా అందంగా ఉంది. మరి మనం ఒకసారి ఈ టీంను చప్పట్లతో అభినందిద్దాం. ఆఫ్రికా ఖండం సువిశాలంగా ఉండటం వల్ల అనేక జాతులు, తెగల ప్రజలు ఉండటం మనం గమనించవచ్చు. వివిధ భాషలు మాట్లాడే ప్రజలు, వివిధ జీవన శైలులు, అలవాట్లతో వేరువేరు ప్రాంతాలలో నివసిస్తున్నారు. ప్రాచీన కాలం నుండి ఇక్కడ ప్రజలు చిన్న తెగలుగా ఉండి జంతువులను వేటాడుతూ పశుపోషణ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వీరు భూమధ్య రేఖ ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో నివసిస్తున్నారు. పశుపోషకులు ఎత్తైన పీఠభూమిలో గల సవర్ణ గడ్డి భూములలో తమ జంతువులను మేపుతారు. నదీ పరివాహక ప్రాంతంలో అడవి భాగం అంచులలో వ్యవసాయం ఎంతో కాలంగా చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి. అక్కడకు ఎంతో దూరం నుంచి వర్తకులు వచ్చి వ్యాపారాలు చేస్తారు. అదేవిధంగా సముద్రాల్లో దొరికే చేపలను పట్టి ఎగుమతి చేస్తారు. కొన్ని చేపలను ఎండబెట్టడం వల్ల కూడా వీరికి జీవనోపాధి కలుగుతుంది. ఆఫ్రికా, యూరప్, ఆసియా.
చాలా కాలం క్రితం వరకు ఇతర ఖండాల వారికి ఆఫ్రికా గురించి తెలియదు. యూరోపియన్లకు ఆఫ్రికా సముద్ర తీర ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాలు తెలియగా, భారతీయులకు అరబ్బు వ్యాపారులకు తూర్పు తీర ప్రాంతం గురించి తెలిసింది. ఈ తీర ప్రాంతాలను మినహాయిస్తే యూరోపియన్లకు, భారతీయ లేదా అరబ్ వర్తకులకు ఆఫ్రికాలోని మిగిలిన ప్రాంతాల గురించి తెలియదు. ఈ పటాన్ని పరిశీలించి యూరప్ ప్రజలు ఆఫ్రికాలోని ఉత్తర ప్రాంతాన్ని ఏ విధంగా చేరుకున్నారో ఊహించి యూరప్ నుండి ఆఫ్రికాకు ఏ మార్గం గుండా వెళ్ళాలి? సముద్రం మార్గం గుండా ప్రయాణం చేయాలి. వెరీ గుడ్. ఈ మార్గంలో ఏ సముద్రం దాటవలసి ఉంది నువ్వు చెప్పమ్మా? మధ్యధరా సముద్రాన్ని దాటవలసి ఉంది టీచర్. వెరీ గుడ్. 500 సంవత్సరాల కిందట యూరోపియన్లు సముద్ర మార్గం గుండా భారతదేశాన్ని చేరుకోవడానికి ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చేవారు. అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ వారు సెయింట్ మదీనా, అజోర్స్ ద్వీపాలలో ఆగేవారు. ఈ ద్వీపాల నుంచి దక్షిణం వైపు ప్రయాణించడానికి వీరు భయపడ్డారు. ఎందుకంటే అక్కడ చాలా వేడి ఉంటుందని, సముద్రం కూడా వేడి నీటితో మసులుతూ ఉంటుందని భావించారు. తరువాత 1498 సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడు వాస్కోడి గామా ఆఫ్రికా దక్షిణ ఆగ్రం వెళ్ళి అక్కడ నుంచి భారతదేశం చేరుకున్నాడు. ఇప్పుడు మనం ఆఫ్రికా తీర ప్రాంతం గురించి చూద్దాం. మనం యూరప్ గురించి చదువుతున్నప్పుడు అక్కడి సముద్ర తీరం ఖండ ఖండాలుగా ఉన్నదని గమనించారు. సముద్ర తీరంలోకి చొచ్చుకుని వచ్చిన భూభాగాలను, అఖాతాలను గురించి మనం నేర్చుకున్నాం కదా. ఇవి యూరోపియన్ల సముద్ర ప్రయాణానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో మనకు తెలుసు. ఇప్పుడు ఆఫ్రికా పటాన్ని ఒకసారి గమనించి తీరరేఖ ఏ విధంగా ఉందో చెప్పండి. 16వ శతాబ్దంలో బానిసల వర్తకం జరిగేది. 16వ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ భూములు సేద్యం చేశారు. అక్కడ ఎంతో భూమి ఉన్నది, కానీ భూములలో పనిచేయడానికి సరిపోయేంతగా ప్రజలు లేరు. ఈ అవసరాన్ని తీర్చడానికి ఆఫ్రికా నుంచి బానిసల వర్తకం ప్రారంభమైనది. కోస్తా తీర ప్రాంతంలోని గినియాలోను, ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతంలోను ఉన్న వాళ్ళను పట్టుకుని వాళ్ళను బానిసలుగా చేసుకున్నారు. ఈ బానిసలను జంతువులను పట్టుకున్నట్లుగా తరిమి తరిమి వలవేసి పట్టుకుని బానిసలుగా మార్చుకోవడం జరిగింది. ఈ విధంగా పట్టుకున్న వారిని సముద్ర తీరానికి తీసుకుని వచ్చి యూరోపియన్లకు అమ్మేవారు. ఇందుకు ప్రతిఫలంగా ఆఫ్రికాలోని కొన్ని తెగల పెద్దలు యూరోపియన్ల నుంచి తుపాకులు, ఇనుప ఆయుధాలు, మద్యం, దుస్తులను పొందేవారు. ఈ విధంగా బానిసలుగా మారిన వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు. ఎంతోమంది ప్రయాణం పూర్తి కాకముందే రేవుకు చేరుకోకుండానే మార్గ మధ్యంలో మరణించేవారు. నౌకలు పూర్తిగా బానిసలతో నిండి ఉండేవి. వారికి అవసరమైన ఆహారం, నీరు, మందులు అందుబాటులో ఉండేవి కావు. ఆ రోజులలో ఆఫ్రికా నుండి అమెరికాకు వెళ్ళడానికి ఎన్నో రోజులు పట్టేది. అందువల్ల అనారోగ్యంతో, పౌష్టికాహార లోపంతో ఎంతోమంది బానిసలు ప్రయాణంలోనే మరణించేవారు. అమెరికాలో కూడా వీరిపై అమానుషంగా కఠిన చర్యలు తీసుకునేవారు. వారితో ఎంతో పని చేయించుకుంటూ వారికి సరిపడే ఆహారం, ఉండడానికి వసతి కల్పించలేదు. ఈ విధంగా ఆఫ్రికా నుంచి ఎన్నో లక్షల మందిని బానిసలుగా అమెరికా దక్షిణ ఉత్తర ప్రాంతాలకు, దగ్గరలోని ద్వీపాలకు తరలించారు. వీరిలో చాలా మంది మరణించారు. 16వ-17వ శతాబ్దంలో ఈ రకమైన బానిసల వర్తకాన్ని ఎన్నో కంపెనీలు నిర్వహించడం అత్యంత నీతిమరణ చర్య. 19వ శతాబ్దంలో ఈ వర్తకం ముగిసింది. అమెరికాలో ఈ విధంగా వచ్చిన బానిసలందరినీ స్వేచ్ఛాయుత అమెరికా పౌరులుగా 1860లో ప్రకటించడం హర్షించదగిన విషయం. ఇప్పుడు యూరప్ వలసల గురించి చూద్దాం. యూరోపియన్లు భారతదేశాన్ని చేరడానికి ఆఫ్రికాను చుట్టూ వచ్చేవారు. ఆ ప్రయత్నంలో వారు ఆఫ్రికా నౌకాశ్రయాల్లో సేద తీరేవారు. తరువాత పోర్చుగీస్, డచ్, ఆంగ్లేయులు, ఫ్రెంచ్, జర్మన్లు ఆఫ్రికా ఖండంలోని లోపల భూభాగంలోకి ప్రవేశించి అక్కడ ప్రాంతాలను వలసలుగా చేసుకున్నారు. యూరోపియన్లు ఆఫ్రికాలో వలసలు ఏర్పరచుకుంటూ ఖండాంతర భాగంలోకి వెళ్ళారు. వాళ్ళు నైలు నది పుట్టుక స్థానం వరకు ఉత్తరం వైపు ప్రయాణించారు. పశ్చిమ ప్రాంతంలో నైజర్ లోయ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. దక్షిణం వైపు కేప్ టౌన్ వరకు వెళ్ళి
జాంబెజీ నది పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించారు. యూరోపియన్లు ఆఫ్రికా కలప, ఖనిజ సంపద పెద్ద ఎత్తున యూరప్కు దిగుమతి చేశారు. వాస్తవానికి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలోని బంగారం గనులు, వజ్రాల గనులు నేటికి యూరోపియన్ కంపెనీల ఆధీనతలో ఉన్నాయి. జాంబియా, జింబాబ్వేలలో విలువ కట్టలేని రాగి గనులు ఉన్నాయి. ఎంతో కాలం నుంచి ఈ ఖనిజాలు వారికి ఎంతో ముఖ్యమైన ఎగుమతులు. యూరోపియన్లు ఆఫ్రికా నుంచి సహజ వనరులను ఎగుమతి చేయడం ఆపలేదు. ఈ విధంగా యూరోపియన్లు ఆఫ్రికా ఖండపు సహజ వనరులను యథేచ్ఛగా దోచుకోవడం నిరంతరం కొనసాగింది. వారు టీ, కాఫీ, రబ్బరు, పొగాకు మొదలైన తోటల పెంపకం చేపట్టి వాటిని యూరప్కు ఎగుమతి చేసేవారు. ఆఫ్రికాలో ఏనుగు దంతాలను యూరప్కు తరలించడం, అదేవిధంగా ఆఫ్రికాలోని ప్రజలను బానిసలుగా పట్టుకుని పోయి రైలు మార్గం నిర్మించడానికి ఉపయోగించారు. వారికి సరైన ఆహారం, వైద్యం కూడా అందించేవారు కాదు. అలసిపోయిన బానిసలను కొరడాలతో కొట్టి పని చేయించుకునేవారు. అనేక మంది బానిసలు అలసిపోయి సొమ్మసిల్లి అక్కడే మరణించేవారు. ఎవరైనా ఎదురు తిరిగిన బానిసలను తుపాకులతో కాల్చి చంపేసేవారు. నిజంగా ఆ సన్నివేశం తలుచుకుంటేనే మనకింత బాధ కలుగుతుందే. మరి ఆ బాధను అనుభవించే వారికి ఎంత బాధ కలుగుంటుందో కదా. స్వతంత్ర ఆఫ్రికా. ఆఫ్రికా దేశాలు యూరోపియన్ల అధికారం నుంచి శతాబ్ద కాలంగా స్వతంత్రం పొందుతున్నాయి. కొత్త దేశాల ఆవిర్భావం జరిగి అక్కడ ప్రజలు నూతన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎంతో మంది యూరోపియన్లు ఆఫ్రికా ఖండంలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కానీ ఆఫ్రికన్లు మెల్లమెల్లగా తమ దేశం మీద, తమ అడవుల మీద, గనుల మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధిపత్యం నెలకొల్పుకుంటూ వాటి ప్రయోజనాలు పొందుతున్నారు. ఈజిప్ట్ పిరమిడ్లు. ప్రపంచ వింతల్లో ఈజిప్ట్ పిరమిడ్లు ఒకటి. ఈజిప్ట్లో అధిక భాగం ఎడారి ప్రాంతం. సుమారు 5000 సంవత్సరాల పూర్వం రాజులు ఈజిప్ట్ పరిపాలించేవారు. వారు పిరమిడ్లను నిర్మించారు. రాజులు మరణించిన తర్వాత వారి భౌతిక దేహాన్ని రసాయనాలతో భద్రపరిచి పిరమిడ్లలో సమాధి చేసేవారు. ఆ విధంగా భద్రపరచబడిన శవాలను మమ్మీలు అంటారు. అందు చనిపోయిన రాజులకు కావలసిన వస్తు సామాగ్రిలను, సంగీత పరికరాలను, ఆహారాన్ని ఉంచేవారు. మమ్మీ. చనిపోయిన ప్రాచీన ఈజిప్టు చక్రవర్తుల పార్థివ శరీరాన్ని మమ్మీలుగా వ్యవహరిస్తారు. చనిపోయిన వారి శరీరంలోని లోపలి భాగాలను తొలగించి ప్రకృతి సిద్ధమైన లేపనాలు వాటికి పూసి పై భాగాన్ని బ్యాండేజ్ వస్త్రంతో చుట్టి సంరక్షించుతారు. మ్యూజియంలో క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నాటి మమ్మీ ఉంది. హైదరాబాద్ మ్యూజియంలో ఉన్న మమ్మీ క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నాటి ఈజిప్ట్ రాజు ఫోరోస్ కుమార్తె. ఆమె చనిపోయినప్పుడు ఆమె వయస్సు 16 నుండి 18 సంవత్సరాలు ఉండునని తెలుస్తుంది. ఈ మమ్మీ 1.40 మీటర్ల పొడవు కలిగి ఉంది. 1920 సంవత్సరంలో మీర్ అహ్మద్ అమీర్ ఖాన్ అల్లుడు అయిన నవాబ్ నజీర్ సాలార్జంగ్ 1000 పౌండ్లు ధర చెల్లించి ఈ మమ్మీని హైదరాబాద్ కు తీసుకొచ్చినట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలు మరోసారి పరిశీలిద్దాం. ప్రపంచంలోని ఖండాలన్నింటిలో ఆసియా తర్వాత 2వ పెద్ద ఖండం ఆఫ్రికా. ఆఫ్రికాకు తూర్పున ఎర్ర సముద్రము, ఎడెన్ సింధు సేక, హిందూ మహాసముద్రం, పశ్చిమంగా అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరంగా మధ్యధరా సముద్రము మరియు దక్షిణ దిశలో దక్షిణ మహాసముద్రం ఎల్లలుగా ఉన్నాయి. ప్రధాన అక్షాంశ రేఖలు భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖలు ఆఫ్రికా ఖండం గుండా పోచున్నవి.
ఆఫ్రికాలో ఉన్న సహారా ఎడారి ప్రపంచంలో ఇసుక ఎడారిలోకెల్లా అతి విశాలమైనది. ఆఫ్రికాలోని ఖండ పర్వతాలలో డ్రాకెన్స్బర్గ్, ముడత పర్వతాలైన అట్లాస్ పర్వతాలు, వాయువ్య ఆఫ్రికాలోని మొరాకో, రియా, టునీషియాల మధ్యధరా తీరానికి సమీపంలో కలవు. ఆఫ్రికాలో నైలు, నైగర్, కాంగో, జాంబేజీ, లింపోపో, ఆరెంజ్ నదులు ముఖ్యమైనవి. ఆఫ్రికా ఖండంలో న్యాసా, విక్టోరియా, చాడ్, గామి మొదలైన సరస్సులు ముఖ్యమైనవి. ఆఫ్రికా అడవులలో ఎబోని, మహాగని, రోజ్వుడ్ మరియు రబ్బరు ముఖ్యమైన వృక్ష జాతులు. ఆఫ్రికా అడవుల్లో గెరిల్లా, చింపాంజీ, కోతులు, హిప్పోపోటమస్లు, పాములు, అనకొండ మరియు రకరకాల కీటకాలు ఉంటాయి. ఆఫ్రికా ఖండంలోని సహజ సంపద మీద కన్నేసిన యూరోపియన్లు ఇచ్చటి కలప ఖనిజ సంపదను పెద్ద ఎత్తున యూరప్ తరలించుకుపోయారు. నీగ్రో బానిసలను ఆఫ్రికా ఖండం నుండి తరలించుకుపోయి సంతలో పశువులు అమ్మినట్లు అమ్మేవారు. సహారా ఎడారి గుండా ప్రవహించే నైలు నది నీటితో పంట పొలాలను సాగు చేయడం వలన 100 కిలోమీటర్ల దూరం నౌకాయానానికి అనుకూలంగా ఉండడం వలన ఈజిప్ట్ను నైలు నది వరప్రసాదం అని పిలిచేవారు. పిల్లలు, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి పాఠాన్ని ఎవరెవరు విన్నారో, ఎవరెవరు వినలేదో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీరు సరైన సమాధానాలు చెప్పండి. Yes, teacher. ఆఫ్రికాలో ఉన్న 2 పెద్ద ఎడారులు ఏవి? సహారా ఎడారి, కలహారి ఎడారి. ఆఫ్రికా ఖండంలో ఎత్తైన శిఖరం ఏది? కిలిమంజారో. ఆఫ్రికా ఖండం గుండా పోవు ప్రధానమైన అక్షాంశాలు ఏవి? భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ. వెరీ గుడ్, మీరందరూ బాగా సమాధానం చెప్పారు. ఈ విధంగానే ప్రతిసారి శ్రద్ధగా పాఠం వింటూ విషయాన్ని అర్థం చేసుకోండి. మరొక పాఠ్యాంశంతో మరొక రోజు కలుద్దాం. అంతవరకు సెలవు మరి.